రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొత్త సెక్రటేరియట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాసేపట్లో వెళ్ళనున్నారు ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయనున్నారు రేవంత్ కొత్త సెక్రటేరియట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాసేపట్లో వెళ్ళనున్నారు ఔటర్ రింగ్ రోడ్ టెండర్లపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసేందుకు రేవంత్ సెక్రటేరియట్ కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కానీ రేవంత్ రెడ్డికి అనుమతి లేదంటున్నారు పోలీసులు సెక్రటేరియట్ విజిటర్స్ గేట్ ను మూసేశారు వారిగేట్లు అడ్డుపెట్టారు ఇటు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు చారి రేవంత్ రెడ్డి కాసేపట్లో కొత్త సెక్రటేరియట్ కు వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది కానీ పోలీసులు మాత్రం అనుమతి లేదంటున్నారు సో ఏం జరగబోతుంది ఏంటి అప్డేట్స్ ఏంటి दस्तमें को उद्रिक्त परस्थित नेकने प्रस्तम औटर रिंग रोड को संबंधी निर्माण के संबंधी औटर रिंग रोड को संबंधी इट टेर जरगाई टेर पूर्ति औटर रिंग रोड एजेंसी इवटा की संबंधी वरसीस्तू दीं भारी कुंभकोण जने रेवंत रेड्डी इट गांधी भवन में मीडिया सामवेशा एर्पट्टी आरोप दी संबंधी अंश मीदने అధికారులకు ఫిర్యాదు చేయడానికి సెక్రటరీట్ వస్తున్నట్టు తెలిపారు అయితే అధికారులు కూడా అనుమతి ఇచ్చారు అనేది రేవంత్ రెడ్డి కావచ్చు రేవంత్ రెడ్డి నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం కానీ రేవంత్ రెడ్డి 3 గంటలకే సెక్రటరీట్ కు వచ్చి అధికారులతో సమావేశం అవుతారు అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి జరిగినటువంటి టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో అక్రమాలు జరిగాయనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వీటన్నిటి మీద కూడా తను ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ సెక్రటరీట్ పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో వస్తారు అని సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సెక్రటరీట్ ముందు బారికేడ్లను ఏర్పాటు చేశారు ముందస్తుగానే అరెస్ట్ చేయడానికి సంబంధించినటువంటి డీసీఎం వ్యాన్లని కావచ్చు వెహికల్స్ సిద్ధం చేశారు ప్రస్తుతం సెక్రటరీట్ పరిసర సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర పూర్తి స్థాయిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు ఇట్ నుంచి ఎవరికీ అనుమతి లేదు అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయాలను ఇప్పటికే సమాచారాన్ని కూడా సెక్రటరీట్ లో ఉన్నటువంటి అధికారులు ముందు భద్రతా సిబ్బందికి తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది అనుమతి లేని వారిని లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ సచివాలయంలో భద్రతా సిబ్బందిని భద్రతా కూడా కఠినంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే కొంత బారికేడ్లను ఏర్పాటు చేశారు ఎవర్ని కూడా అనుమతి లోపలికి అనుమతించేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు ప్రస్తుతం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ కేటాయింపులకు సంబంధించి టెండర్లలో అక్రమాలు జరిగాయని కొంత దీని మీద విచారణ జరగాలి అని చెప్పేసి ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయానికి వస్తున్న అపాయింట్మెంట్ ఇచ్చారు అధికారులు కాబట్టి ఫిర్యాదు చేయడానికి వస్తున్నానని చెప్పేసి రేవంత్ రెడ్డి నుంచి ఉన్నటువంటి సమాచారం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మనకి ఇస్తున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ మాత్రం పోలీసులు ఎవరికి కూడా అనుమతి లేదు అనేటువంటి పోలీసులు అనుమతి లేదని చెప్తున్నారు అధికారులు కూడా ఎవరిని లోపలికి పంపించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఆదేశాలు కూడా వెళ్ళాయి దీంతో సెక్రటరీట్ పరిసర ప్రాంతాలు అలాగే సౌత్ ఈస్ట్ గేట్ దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు అలాగే బారికేడ్లను ఏర్పాటు చేశారు సాధారణంగా అయితే అక్కడ ఉన్నటువంటి గేట్ నుంచి లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి పాస్ని చూసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి సెక్రటరీట్ కి వస్తున్నామని చెప్పేసి ఇంటి నుంచి కూడా బయలుదేరినటువంటి నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు ఎవరిని కూడా ప్రస్తుతం మనం చూసినాం ఎవరిని కూడా లోపలికి పంపించేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపించట్లేదు మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి వస్తే మాత్రం అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అరెస్ట్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అలాగే బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి లోపలికి ఎవరికి అనుమతి లేదని ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వస్తారు అని ముందస్తుగానే సమాచారం ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. సెక్రటరేట్ కు వెళ్లేటువంటి మూడు మార్గాలకు కూడా పూర్తిగా పోలీసులను అలర్ట్ చేశారు. బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడికి రేవంత్ కి అనుమతి ఉంది అని చెప్పేసి రేవంత్ చెప్తున్నారు. ఎవరికి అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ లోపలికి వెళ్లకుండా ముందస్తుగానే బారికేడ్లని ఏర్పాటు చేశారు. అనుమతి లేదు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే రేవంత్ కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పూర్తి స్థాయిలో బందోబస్తుని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సెక్రటరేట్ నిన్న ప్రారంభించినటువంటి సెక్రటరేట్ ఈ రోజు పోలీసులు పూర్తి స్థాయిలో భారీ బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా లోపలికి ఎవరిని కూడా పంపించేటువంటి ప్రసక్తి లేదు. ఇందుకు సంబంధించి కఠినమైనటువంటి ఆదేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత సెక్రటరేట్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ఎవరిని ప్రస్తుతం 3 గంటల ప్రాంతంలో రేవంత్ వస్తారని చెప్పిన నేపథ్యంలో 3 గంటల నుంచి పూర్తి స్థాయిలో బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. లోపలికి ఎవరిని పంపించట్లేదు. అధికారులకు సంబంధించి ఐడి కార్డులు ఉంటేనే ప్రస్తుతం లోపలికి పంపిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వస్తే కూడా వారిని ఐడి కార్డు చూపించి లోపలికి పోలీసులు పంపించినటువంటి పరిస్థితి కనబడుతోంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద ఇన్పుట్.